పిక్చర్ అయితే చాలా చక్కగా వచ్చింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కొత్త సబ్జెక్ట్ టచ్ చేశారు, హృదయానికి అత్తుకునేలా ఉంది. లాస్ట్ ఫైనల్ సాంగ్ వచ్చి ఏదైనా ఒక నేషనల్ ఆంతం లాంటిది ఏదైనా పెట్టుంటే ఇంకొంచెం బాగుండేది, అది నా ఫీలింగ్. చాలా బాగుంది బాబు. సంగీతానికి చెప్తే శంకరాభరణం, డ్యాన్స్ చెప్తే సాగర సంగమం, నచ్చి మ్యూజిక్ చెప్తే ఇది కొత్తగా ఉంది, చాలా బాగుంది. చూసిన వాళ్ళు కూడా చాలా ఆనందం కలుగుతుంది. ఈ పిక్చరు చూస్తే, ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలన్నంత సంగీతానికి సంబంధించింది కాబట్టి ఈ మ్యూజిక్ చాలా ఆనందం. కొన్ని వ్యాధులు కూడా న్యాయం చేస్తుందని నా మనసుకు అనిపించింది. నేను చెప్పాను అంతే, చాలా నీట్గా చేశాడు. ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అంటే, పిల్లల్లో చాలా ఆలోచనలు, చిన్న వయసులో చాలా ఎదగాలనే కోరికలు ఉంటాయి. ఇవి తల్లిదండ్రులు గుర్తించి ఒక కనెక్టివిటీ, పేరెంట్స్కి చిల్డ్రన్కి ఉండే కనెక్టివిటీని కానీ ఇంప్రూవ్ చేసుకోగలిగితే పిల్లలు చాలా మంచి ఎత్తుకి ఎదగలరు అన్న దాన్ని ఈ సినిమాలో ఒక సారాంశం. ఈ సినిమాని బీట్ సాంగ్స్ అవి కాకుండా ఒక సాఫ్ట్ మ్యూజికల్ మూమెంట్లో తీసుకెళ్లాలంటే ఎంతో కష్టపడిన వంశీ ఫస్ట్ పిక్చర్లోనే ఇంత ఒక ఎక్స్పీరియన్స్డ్. రెండోసారి మూడోసారి చూస్తుంటే చాలా బాగుంది మూవీ, చాలా టచింగ్గా ఉంది, మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తాను. చక్కగా అందరూ ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా, చాలా బాగుంది, చాలా బాగుంది. అందరూ బాగున్నారు, బాగా చేశారు మూవీ. తెలుగు సినిమా రంగంలో ఇలాంటి ఒక థీమ్ హ్యాండిల్ చేయడం అది ఎక్స్ట్రీమ్లీ కరేజియస్. చాలా మంచి థీమ్ని తీసుకొచ్చారు అండ్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ మ్యూజిక్ ఇస్ స్టరింగ్, వెరీ వెల్ డన్. బాగుందండి. ఇది హైదరాబాద్లో మొత్తం షూటింగ్ అంతా జరిగింది అని ఉన్నట్టుంది. చాలా రేర్ ఇది, మనకు రోజుల్లో ఇలాంటి సినిమాలు దొరకవు. అండ్ ఐ హైలీ రికమెండ్ దట్ పీపుల్ వాచ్ దిస్ మూవీ బికాస్ ద థీమ్ ఇస్ గుడ్. ప్లెజెంట్గా చాలా బాగా వెళ్ళింది. మ్యూజిక్ మొత్తం చాలా పీస్ఫుల్గా అనిపించింది వింటుంటే. మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా ఎవరో కానీ చాలా బాగా తీశారు. నీ దారే నీ కదా అనే మూవీ చూసాము. సినిమా అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది. ఇది మంచి కంటెంట్ అని మెసేజ్ బాగా ఇచ్చారు ఈ మూవీలో. హీరో యాక్టింగ్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. ఇదంతా ఒక అంబిషన్తో మనం ఏదైనా అవ్వాలి అనుకుంటే అది ఈ సినిమాలో నెరవేరుతుంది. మనం ఏదనుకుంటే అది జరగాలి, అది మనం జరిగే వరకు చేసుకోవాలి అనేది ఈ సినిమా చూస్తే పట్టుదలతో సాధించవచ్చు. సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది, ఫ్యామిలీతో వచ్చి చూడండి భయ్య. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నీ దారే నీ కదా అనే మూవీ చూశాను. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. వంశీ జొన్నలగడ్డ గారు డైరెక్షన్ చాలా బాగా తీశారు. చిన్న సినిమాని కాకోకుండా అసలు ఫ్యామిలీతో చూడటానికి, మన ఇళ్ల పక్కన జరుగుతున్న సినిమా లాగా తీశారు. రొటీన్గా లేదు స్టోరీ అయితే చాలా కొత్తగా ఉంది. మ్యూజిక్ పైన తీశారు మూవీని. అలాగే సురేష్ గారు చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చారు, చాలా బాగా యాక్టింగ్ చేశారు. ప్రీతమ్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. వీళ్ళు యుఎస్లో జాబ్ చేస్తూ ఈ సినిమాని ఇంత మంచిగా జనాలకి చూపించారంటే అసలు వాళ్ళకున్న ప్యాషన్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నాకు ఈ మూవీలో కాన్సెప్ట్ అనేది చాలా బాగా నచ్చింది. ఎందుకనంటే మనము ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం మన గోల్స్ అనేసి రీచ్ కావము, కానీ ఈ మూవీ చూడడం వల్ల నాకు ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది. ఎందుకంటే మన గోల్ మనం అది చేసుకోగలగాలి, లేకపోతే మనము ఫ్యూచర్లో ఏమో చేస్తామా ఏమో సాధిస్తాం అనుకొని ఇంకేదో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కు జనరేషన్ని బట్టి చేయాల్సి వస్తుంది.